నమస్తే వీకెండ్ డిబేట్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. దేని మీద? ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి, ఏపీని కుదిపేస్తున్నటువంటి సమస్య, ఆర్థిక సమస్య కంటే కూడా నైతికమైనటువంటి సమస్య ఒకటి వేధిస్తోంది. తెలుగువాడి పరువు భారతదేశంలో పూర్తిగా పోయింది అన్నటువంటి ఆవేదన, అలాగే దాంతోపాటు ఇవాళ రాజకీయాల్లో మనం పూర్తిగా కొన్ని విలువలను పాటించేటటువంటి నాయకులను చూడగలమా అని అంటే చాలా అత్యాశగా మారిపోతున్నటువంటి పరిస్థితి. జరిగిన నేరం కంటే ఎంపీ మాధవ్కు సంబంధించి ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డీటెయిల్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎలా వచ్చింది, ఎలా తెప్పించారు, అందులో ఉన్నటువంటి పద్ధతులు ఏంటి, ఇది నిజమా కాదా అన్నటువంటి సందేహాలైతే నాకు లేవు, కానీ జరిగినటువంటి ప్రాసెస్కు సంబంధించి దాన్ని మించి ఇవాళ మనం కొన్ని నైతికమైనటువంటి విషయాల్లో వీకెండ్ డిబేట్లో వెళదాం. 9 గంటలకు మాత్రం మూర్తి గారి షోలో బిగ్ న్యూస్లో ఖచ్చితంగా ఫోరెన్సిక్ మీద, అలాగే దాని వివిధ సందేహాలు పోలీసులకున్నా ప్రజలకున్నా స్పష్టమైనటువంటి సమాచారం మీకు 9 o'clock చూడొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం కొన్ని బేసిక్ విషయాల మీద వెళదాం. ఏమిటది అని అంటే, గోరంట్ల మాధవ్ది ఏదైనా కొత్త కథనమా, కొత్త విషయమా, కొత్త నేరమా? మరి గతాన్ని మర్చిపోదామా? గతాన్ని మర్చిపోతే మనమేం చేయలేము, కానీ ఆ గతాన్నే ఇవాళ గోరంట్ల మాధవ్ అనే ఎంపీ చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. కారణం కూడా నాయకులు, సీనియర్స్ రాజకీయాల్లో ఈయన కంటే అనుభవజ్ఞులైన వాళ్ళే అనేకమైనటువంటి విషయాల్లో ఇన్స్పైరింగ్గా వాళ్ళు చేసినటువంటి అనేక విషయాలు, అందుకే బహుశా ఆయన ఇదో ఆచరించుంటారు. నేను అందరికంటే అతీతుడిని కాదు కదా, పైగా నేను ఎంపీని కదా, నేను చేయకపోతే ఎలా, నేనే కదా చేయాల్సింది, నాకే కదా అర్హత ఉన్నది. రెండోది, చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సపోర్ట్, దాడులు చేసేవాడికి ఆయన ఇస్తున్నటువంటి ఇన్స్పిరేషన్ కావచ్చు, ప్రోత్సాహం కావచ్చు, లేకపోతే మద్దతు కావచ్చు, లేదా ప్రశంసలు కావచ్చు, ఇది మరి మిగతా వాళ్ళకి సహజంగానే ఇన్స్పైరింగ్గా ఉంటాయిగా. అదే నేపథ్యంలో ఇవాళ గోరంట్ల మాధవ్ సబ్జెక్టు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ఈ చర్చలో ముఖ్యంగా ఈ ఎంపీ గారి గతం ఏంటి అన్న జోలికి వెళ్ళట్లా. కారణం ఏంటంటే, ఆయన గతంలో రేపిస్ట్ అయినా, లేదో డెకాయిటీ అయినా, లేదు ఏదైనా హత్య చేసినటువంటి హంతకుడైనా, అవన్నీ చాలా చిన్నవి ఇవాళ జరిగినటువంటి ఘోరాన్ని మనం కంపేర్ చేసినప్పుడు. గోరంట్ల మాధవ్ ఆయన ఎవరో మనకు అనవసరం, కానీ అతను అత్యంత గౌరవనీయమైనటువంటి, అతి పవిత్రమైనటువంటి భారతదేశ పార్లమెంటులో మెంబర్గా మన తెలుగు వాళ్ళు ఆయన పంపించారు. ఆయన ఏం చేయాలి అక్కడ? ప్రజల సమస్యలను చర్చించాలి. అందుకే అంటున్నాం, గోరంట్ల మాధవ్ ఎవరు, ఏ ప్రాంతం, ఏ కులం, ఏ సామాజిక వర్గాన్ని ఆయన చెందినవాడు అన్నటువంటిది అప్రస్తుతం కూడా. ఆయన ఎంపీగా గౌరవిద్దామనే ప్రయత్నం చేస్తే, గౌరవించాలన్నటువంటి భావనలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటి అని అంటే, వెరీ మిజరబుల్, భరించలేనటువంటి తత్వం. నేను మొదటిగానే చెప్తున్నా, ఆయన చేసిన నేరం కంటే ఆయన వ్యవహార శైలి అత్యంత అభ్యంతరకరం, చాలా అభ్యంతరకరం. నేరం అదొక భాగం, కానీ నేరం అయిపోయిన తర్వాత ఆయన వ్యవహార తీరు, భాష, వ్యవహారం మొత్తం మనం గమనించినప్పుడు, కెన్ వీ కన్సిడర్ హిమ్ యాజ్ ఏ పొలిటీషియన్, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, వాట్ టు సే? దీని మీదే చర్చ. ఈ చర్చలో మనతో పాటు ఇవాళ కిరణ్ రాయల్ గారు జనసేన నుంచి, మహాసేన రాజేష్, అలాగే నాగరాజ్ గారు కూడా ఉన్నారు. అనేక సామాజిక అంశాలపై పోరాటం చేస్తున్నటువంటి నాగరాజు గారు కూడా ఇవాళ చర్చలో భాగం. నేను వై ఐ హ్యావ్ ఇన్వైటెడ్ ముఖ్యంగా ఇద్దరిని, మహాసేన రాజేష్, నాగరాజు, ఐఎమ్ సారీ, అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అన్నటువంటి ఒక సమదృక్పథంతో తప్పిస్తున్న వాళ్ళు
అలాగే ఉద్యమిస్తున్న వాళ్ళు, పోరాడుతున్న వాళ్ళు, వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే తప్పితే ఇలాంటి అరాచకమైనటువంటి రాజకీయాలు చూడకుండా వీటిల్ని ఆపాలి అనంటే ఖచ్చితంగా యువకులు రాజకీయాల్లోకి రావాలి అన్నటువంటి ఒక ప్రోత్సాహం ఇవ్వాలి, వాళ్ళ మనోగతం తెలుసుకోవాలి అన్నటువంటి ఒకే ఒక ఆలోచనతోటి నేను మీ ఇద్దరిని ఇన్వైట్ చేశాను. అలాగే యువ రాజకీయ నాయకుడిగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పోరాడుతున్నటువంటి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా కూడా కిరణ్ రాయల్ గారు ఉండటం సముచితం అనుకున్నా. అందుకే మొదటిగా మీకు ఒక హింట్ ఇస్తున్నా, ఫోరెన్సిక్ దాని మీద పెద్దగా వెళ్లాల్సిన పని లేదు. నేరం చేసిందెవరు? ఎంపీ. ఆయన ఏ ఊరు ఏ ప్రాంతం అనేది కూడా మనకు పెద్ద అవసరం లేదు. బట్ రాజకీయాలంటే ఎలా ఉండాలి, రాజకీయ పార్టీల సరళి ఎలా ఉండాలి, ఈ ఇవాళ ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం గమనించినప్పుడు నేను ఇంతకుముందు కూడా ప్రోమోలో కూడా చెప్పా, ఏమని ఇదేమంత కొత్తగా మనకి మన దృష్టికి వచ్చిన నేరమా, ఘోరమా? ఒక్క గోరంట్ల మాధవేనా? 3 సంవత్సరాల్లో మనకి కళ్ళకు కనపడినటువంటి అనేక సత్యాల్లో కనపడిన నేరస్తులను మనం గుర్తు చేసుకున్నప్పుడు గుర్తు చేసుకోవడం ఏముంది? రోజు వాళ్ళు మన కళ్ళకు కనపడి బూతులు తిడుతూనే ఉన్నారుగా, మర్చిపోయే పరిస్థితి లేదు. సో మొదటిగా రాజేష్ గారు, మీరు అనేక విశ్లేషణలు ఇస్తున్నారు, చాలా ఎక్స్పెక్టేషన్స్లో రాజకీయాన్ని కూడా ప్రజలకు పరిచయం చేస్తున్నారు, కానీ ఇవన్నీ చూసిన తర్వాత 3 సంవత్సరాలు మీరు గమనించిన తర్వాత అయితే మీరు మహామేధావి అయి ఉండాలి లేదా ఫూల్ అయి ఉండాలి. నేను ఫూల్ అన్న పదాన్ని కఠినంగా వాడట్లా, ఎందుకనంటే ఒక అమాయకత్వాన్ని ఒక ఎక్స్పెక్టేషన్స్లో నేను కొంతమంది దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనుభవిస్తా ఊహిస్తా, బట్ మనుషులు కాని వాళ్ళ దగ్గర నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్, వీళ్ళేంటి ఇలా చేశారు అనే ఎక్స్ప్రెషన్స్, ఇజ్ ఇట్ కరెక్ట్? ఏమంటారు? ముందుగా నమస్తే సార్. మీకు అంటే గొంతు కొంచెం బొక్కులు పోయిందండి వేళ పొద్దున్న నుంచి మాట్లాడడం ఉదయం నుంచి. అయితే సార్, ఇది గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి చేసింది అయితే సుధాకర్ గారిని చంపినంత నేరం కాదు, ఏరాల కిరణ్ కుమార్ గారిని చంపినంత నేరం కాదు, శిరోముండనం చేయించినంత నేరం కూడా కాదు. ఈ రాష్ట్రంలో అలాంటి ఎన్నో జరిగాయండి, వాటితో పోలిస్తే అంత పెద్ద నేరం అయితే కాదు. కానీ అతనేదో గలీజు పని అంటే అతని క్యారెక్టర్ బై నేచర్ అంతే. ఎందుకంటే అతని హిస్టరీ కూడా మనం అతని అఫిడవిట్ పరిశీలిస్తే దానిలో క్లియర్ గా 376 రేప్ కేసు ఉంది ఆయన మీద, 302 మర్డర్ కేసు కూడా ఉందండి. అలాంటి వ్యక్తిని అతను అలా బిహేవ్ చేస్తాడని తెలిసే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఎంపీ చేశారు. ఆయన ఏమో ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత ఏదో అన్యూజువల్ గానో లేకపోతే ఎవరు ఊహించినట్టు ఏమి ప్రవర్తించలేదు. అతని ముందు కూడా అతని నేచర్ అంతే, ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత కూడా అతని నేచర్ లో అతను కరెక్ట్ గానే ఉన్నాడండి. అయితే ఇక్కడ పొరపాటు ఎక్కడంటే సార్, అతను గలీజ్ పని చేశాడు, ఓకే, దానికి ఎంతో కొంత మామూలుగా అయితే మన ఐపీసీ ఏం చెప్తుందండి, పట్టిప్పుకొని తిరిగితే అది న్యూసెన్స్ కేసు, 150 రూపాయలు 200 ఫైన్ వేస్తారు. అయితే వీళ్ళు చేసింది ఏంటంటే అండి, అతను చేసిన కన్నా అతను చేసిన గలీజు పని కన్నా కూడా వీళ్ళు చేసింది చాలా దారుణంగా అనిపించింది సార్, ఆంధ్ర ప్రాంత ప్రజలందరికీ. ఎందుకంటే మా దగ్గరికి సామాన్యులు చాలా మంది వస్తారండి మా ఆఫీస్కి, వాళ్ళందరి మాట వింటూ ఉంటే ఓకే ఆడు ఏదో తప్పు చేశాడు, తప్పు చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏంటి పోయే కాలం, ఆయన ఎందుకండి అంత అలా అంత గుడ్డిగా ఆయన సపోర్ట్ చేస్తున్నాడని కొందరు, అలాగే కొడాలి నాని గారు మాజీ మంత్రి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు, ఇక మా హోంమంత్రి గారు ఆయన ఆవిడకి వచ్చి ఆవిడ జరిగిన తప్పు ఓకే ఏదో మాట్లాడుతున్నాడని వదిలేస్తే అయిపోయేదానికి దానికి పెద్దలు సపోర్ట్ చేయటం, దాన్ని మళ్ళీ వైసీపీ మహిళా నేతలు స్పందించడం, మళ్ళీ ఈ గలీజు పనికి 2 కులాల మధ్యలో విద్వేషాలు రేపడానికి ప్రయత్నించారండి, కొరబలకి మరియు కమ్మవారికి మధ్యలో దాన్ని గొడవగా మార్చాలని, అంటే ఒక విద్వేషాలు దీన్ని క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారు సార్, వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి 2 కులాల మధ్యలో వర్గ వైషమ్యాలు రేపడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారండి. కోనసీమలో కూడా అదే జరిగింది సార్, వాళ్ళకి అంబేద్కర్ మీద మళ్ళీ ఎస్సీ ఓట్లు మాకు కావాలి అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న శెట్టిపల్లిజల్ని కాపుల్ని దళితుల్ని ఈ వీళ్ళ ముగ్గురు మధ్య ఒక ఘర్షణ రేపాలని అక్కడ కూడా అలాగే ప్రయత్నించారు.
సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి. కులాల మధ్యలో గొడవ పెట్టడానికి ట్రై చేశారు. పైగా అతను ఏదో ఒక గొప్ప పని చేసినట్టు, ఒలింపిక్ మెడల్ ఏదో సాధించుకొచ్చినట్టు అతన్ని ఆహ్వానించడానికి భారీ ఏర్పాట్లు అట్టండి. భారీ ఏర్పాట్లు, మందుగుండి సామాగ్రి, అంటే జనాల్ని పిచ్చోళ్ళు చేయడానికి సార్ ఇదంతా. చేసింది తప్పే అది అందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇలా తిప్పేస్తే అంటే దీన్ని దీన్ని ఏంటంటే రివర్స్ టెండరింగ్ టైప్ లో వీళ్ళు రివర్స్ పబ్లిసిటీ చేస్తారు సార్. అలా చేయడం ద్వారా కనీసం కొద్ది మంది అమాయకులైనా మనం నమ్మించేయచ్చు అని వాళ్ళు చాలా తాపత్రయపడ్డారు. మేము కూడా మానసికంగా చాలా ఆందోళన పడ్డాము సార్. మేము కూడా ఏంటి ఇంత దారుణంగా ఉన్నారు, అతను తప్పు చేశాడు, తప్పునేమో పెద్దలు మంత్రులు సకల శాఖ మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు, ఎస్పీ గారు వచ్చేమో అది మార్పింగ్ అని ఫోరెన్సిక్ కూడా పంపించకుండా దీన్ని ఇంత దారుణంగా కప్పిపుచ్చేస్తున్నారు. ఇలా ఈ రాష్ట్రంలో దళితుల మీద జరిగిన ఎన్నో దాడుల్ని, ఎన్నో హత్యల్ని, ఎన్నో శిరోముండనాల్ని ఈ రకంగానే వీళ్ళు కప్పిపుచ్చారనేది ఇప్పుడు ఆంధ్ర ప్రాంత ప్రజలందరికీ అర్థమైంది సార్. ఈ స్థాయిలో ఒక చిన్న ఒక గలీజ్ పనిచేసిన వ్యక్తిని ఈ స్థాయిలో వాళ్ళు వెనకేసుకు రావడానికి కూడా కారణం మాకు వినబడే మాటలు ఏంటంటే వైసీపీలో ఇంకా చాలా మంది వీడియోలు ఉన్నాయంటే ఇలాంటివి, అది వైసీపీలో వాళ్ళే ట్రాప్ చేసి వీడియోలు షూట్ చేసుకున్నారట సరి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అప్పుడు మన ఎవరైతే గోరంట్ల మాధవ్ గారు ఉన్నారో ఈయన గారిని చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు సార్. వాళ్ళిద్దరికి ఈయన్ని టార్గెట్ చేసిన అవసరం ఉందని ఆంధ్ర ప్రాంతంలో ప్రతి ఒక్కరికి అనుమానం వచ్చింది. ఈయనేమో పోటుగాడా, ఈయనేమన్నా ప్రతిపక్షాలను టార్గెట్ చేసి కార్నర్ చేయగలిగినంత వాక్చాతుర్యం ఉన్నవాడా, లేకపోతే వైసీపీని ముందుకు తీసుకెళ్లగలిగిన దెట్ట అయినా, ఈయన ఎందుకు ప్రతిపక్ష నాయకులు కార్నర్ చేస్తారండి? కేవలం ఇతని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే ఇతనికి ఏదైతే సీట్ ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తి ఉన్నాడో అతను ట్రాప్ చేసేటట్టు సార్. బేసిక్ గా మాధవ్ అనే వ్యక్తి క్యారెక్టర్ బ్యాట్, ఆ క్యారెక్టర్ బ్యాట్ అనేది ప్రజలకు తెలియజేస్తే రేపు వచ్చే ఎలక్షన్ కి జగన్ అన్న నాకు ఇస్తాడు సీటు అని కేవలం ఆ ఉద్దేశంతో చేస్తే వెళ్ళేటండి ప్రతిపక్ష నాయకుల్ని. ఎంత దారుణమైన మాటలు సార్. ఎవరో ఎవరినో పోచుడికి అంటేనే నన్ను అన్నారని చెప్పి మా జగన్ అన్న బయటకు వచ్చి బోరు అన్నాడు. మరి ఇప్పుడు ఎంత దారుణమైన మాట కొడుకులనే మాటలు డైరెక్ట్ గా ఎంపీ ఉపయోగిస్తూ ఉంటే కనీసం ఒక మాట చెప్పలేకపోయారండి జగన్ గారు. ఒక మాట చెప్పారు తప్పదని చెప్పంటే ఆ స్థాయి మాటలు మాట్లాడతాడా? తప్పు చేసినోడే మళ్ళీ ఆ స్థాయిలో వచ్చి అంత గలీజ్ మాటలు మాట్లాడడం, అలాంటి వాడిని కొడాలి నాని ఇలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయటం, అసలు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ప్రభుత్వంలో వీళ్ళ పరిపాలనలో బ్రతకటం ఈ ప్రజలందరితో పాటు మేము కూడా అవమానంగా ఫీల్ అవుతూ ఉన్నాను. యా రాకేష్ గారు, నేను యా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి ధైర్యం ఎలా వచ్చిందంటారు? వాళ్ళ అధినేత ఆదేశాల మేరకే ఆ భాష కానీ ఆ వ్యవహారం కానీ ఆ మూర్ఖత్వం కానీ. ఒక్కసారి అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల ధోరణి గతం మీకు గుర్తు చేస్తా. ఆ నాయకులు నాడు నేడు మాట్లాడినటువంటి అనేక మాటలు, వాళ్ళ నటన, అలాగే వాళ్ళ చాతుర్యం ఒకసారి చూద్దాం. రాక్షసుడు ఎలా ఉంటారని చిన్నపిల్లలు మిమ్మల్ని అడిగితే మన ప్రతిపక్ష నాయకుడు ఫోటో చూపించండి, అది రాక్షసుడు మానవ రూపం అని అందరికీ అర్థమవుతుంది. యేసు ప్రభు సిలువలో చనిపోతూ కూడా తన వృద్ధురాలైన అమ్మ గురించి తన సైనికుడి చేతిలో పెట్టి కాపాడమని అడుగుతాడు. ఎందుకంటే యేసు ప్రభుకి అమ్మ మీద ఎంతో ప్రాధాన్యత ఉంది. కానీ మన ప్రతిపక్ష నాయకుడు తన తల్లిని పాపం అభం శుభం తెలియని అభాగ్యురాలని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఎన్నికల్లో నిలబెట్టి తనని ఆభాసు పాలు చేశాడు. అంటే ఒక స్త్రీకి అంటే సొంత తల్లిని అగౌరవపరిచాడు, ఒక తెలుగు ఆడపడుచుని అగౌరవపరిచాడు. ఇది మనం ఆలోచించాల్సింది. ఉదయాన్నే కోటల చుట్టూ తిరిగి ఆ తర్వాత ఆ టీవీ ఛానల్లో నీతి వాక్యాలు బోధిస్తాడు. మరే ఆయన రైతుల గురించి నీతి పదాలు చెప్తాడు. రైతు అంటే మన అన్న నందమూరి తారక రామారావు గారు. మీరెప్పుడైనా నారు పోసారా? మీరెప్పుడైనా దుక్కి దున్నారా? మీరు నీరు పట్టారా? మీరు కుప్ప నూర్చారా అని అడగాలనుంది. ఇప్పుడు అభివృద్ధి, అభివృద్ధి అనగానే మనకి మొట్టమొదట గుర్తొచ్చేది మన నారా చంద్రబాబు నాయుడు గారు.
ఇంటి పేరు నారా అయితే గుండె చప్పుడు అభివృద్ధి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి గురించి ఆలోచిస్తే ఒక జగనన్న అమ్మఒడి పథకం గుర్తొస్తుంది అధ్యక్ష. అలాంటివి మరెన్నో గుర్తొస్తాయి అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు సుస్థిర పాలన అందించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు అధ్యక్ష. అన్ని కీలకమైన ప్రాజెక్టులకు మన ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ వేస్తూ విలువైన ప్రజాధనాన్ని ఆదా చేస్తుంది అధ్యక్ష. ఒక టన్ను ఖనిజాన్ని శుద్ధి చేయాలంటేనే ఒక ఖనిజాన్ని శుద్ధి చేస్తేనే ఒక ఔన్స్ బంగారం పుడుతుంది అధ్యక్ష. అలానే మనం మన వ్యవస్థలను ఎంతో శుద్ధి చేస్తే కానీ బంగారం లాంటి పాలన మన ప్రజలకు అందదు అధ్యక్ష. ఇప్పుడు మన సీఎం గారు కూడా వ్యవస్థలను క్లీన్ చేసే పనిలో ఉన్నారు అధ్యక్ష. ఇలాంటి క్రమంలో కొన్ని కట్ త్రోట్ నిర్ణయాలు తీసుకోవాలి అధ్యక్ష. దానివల్ల పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అది శాసన మండలి రద్దు లాంటి నిర్ణయం కూడా కావచ్చని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మాట తప్పని మడమ తిప్పని నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు. నీతివంతమైన పరిపాలన అందిస్తారు నీతిగా. ముందు నువ్వు నీతివంతమైన పరిపాలన అందిస్తావో పోతావో తర్వాత ఏమో తెలియదు కానీ మీ తాలూకా నీతిని జరుగుతున్న ఎంక్వైరీలో చెప్పుకొని నీతిమంతులను చెప్పుకోవాల్సిన అవసరం ఉంటే అది పక్కన పెట్టి ఈ మాటలు మాట్లాడడం శోచనీయం. కొందరికి మేలు చేసి దాని ద్వారా ఈ డబ్బులు వచ్చి సంపాదించారు, అవి పెట్టుబడులుగా పెట్టారు, అవకాశాన్ని ఆసరాగా తీసుకుని కార్యక్రమాలు చేశారని చెప్పి ఆపాదించిందో దానికి జవాబు చెప్పవలసిన అవసరం చెప్పి తీరాలి. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అభిప్రాయం అది 13 జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చేయాలి. ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయో వాటి అవసరాలు ఏవి తీర్చుకోవాలి, అప్రస్తుతంగా ఉన్న ఏవైతే విషయాలు ఉన్నాయో జిల్లాల్లోనూ వాటికి శాశ్వతమైన పరిష్కారం తేవాలి అనే ఆలోచిస్తూనే మా ప్రక్రియ ముందుకెళ్తుంది. ఈ 5 సంవత్సరాల్లో మనం వచ్చి ఏం చేయాలి, ఏ కార్యక్రమం చేస్తే స్వాస్థ్యంగా చరిత్రలో మిగిలిపోతాము, ఆ కార్యక్రమం చేయడానికి చేస్తాం. ఇవన్నీ మా ముఖ్యమంత్రి చేస్తాను అధ్యక్ష, మా ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమం అదే అధ్యక్ష. కాదని చెప్పాను ఇవాళ ఏ విధంగా చేస్తే చెప్పాలండి. నిన్న కాక మొన్న అమ్మఒడి కార్యక్రమం ఇచ్చారు అధ్యక్ష. ఎంతమంది చెప్తా, ఎంతమంది 43 లక్షల మంది తల్లులకి ఎప్పుడో ఆలోచన చేశాడు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా మా ముఖ్యమంత్రి తాలూకా నుంచి ఒకటి అధ్యక్ష. ఏ వర్గం, ఏ కులం, ఏ ప్రాంతానికి కాకుండా సమగ్రంగా 13 జిల్లాలు సమగ్రంగా ఉన్న మన ఈ మన మన జన మన 5 కోట్ల మంది ప్రజానికం అందరూ కూడా చల్లగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ప్రపంచంలో కానీ ఏ పార్టీలో అయినా ఒక రాజకీయ పార్టీలో ఒక వ్యక్తి గాని ఒక కార్యకర్త గాని చేరాలంటే ఎక్కడికి వెళ్తారు అధ్యక్ష? పార్టీ ఆఫీస్కి వెళ్తారు అధ్యక్ష. కానీ జగన్ పార్టీలోకి వెళ్ళాలంటే చేరాలంటే మాత్రం జైలుకి వెళ్ళాలి అధ్యక్ష. జగన్ పార్టీలో చేరాలంటే జైలుకి వెళ్ళి చేరాలి అధ్యక్ష. అది దౌర్భాగ్యం. జైలుకి బెయిల్కి మధ్య ఊగిసి వాడుతున్న పార్టీ అధ్యక్ష. అది జనం నవ్వుకున్నారు అధ్యక్ష, హాస్యాస్పదం అది. అది వైఎస్ఆర్ సీపీ అనే కదా, వైఎస్ఆర్ జేపీ అని పెట్టుకోండి అధ్యక్ష. అది వైఎస్ఆర్ జేపీ అని పిలుచుకోండి. అంటే యువజన, శ్రామిక, రైతు, చెంచల్ కూడా పార్టీ అని అర్థం. యువజన, శ్రామిక, రైతు, చెంచల్ కూడా పార్టీ అని చెప్పుకుంటా ఉన్నారు. అలాంటి పార్టీ పెట్టుకుని మీరు మా మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం అంటే జనం నవ్వుకుంటారు అధ్యక్ష. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయాన్ని అందిస్తానని చెప్పి 2వ సంవత్సరం నుంచి 4 ఏళ్ల పాటు 50,000 ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాటు 13,500 చొప్పున ఇవ్వడానికి సిద్ధమై ఇవాళ అప్పుడే 48 లక్షల మందికి రైతు కుటుంబాలకి ఈ పథకాన్ని అమలు చేశారు రైతు భరోసా అంటే ఎవరిది చిత్తశుద్ధి? మీరు మాట్లాడతారు, మీకు కనిపించట్లే. ఆరోగ్యశ్రీ ఏ విధంగా పడకేసిందో మీ హయాంలో. ఇవాళ ఆరోగ్యశ్రీ మరొక 1000 వైద్య సేవలను అదనంగా దానికి చేర్చారు. ఇతర రాష్ట్రాల్లో కూడా వైద్యం చేయించుకునే విధంగా ఆరోగ్యశ్రీని ఇవాళ పటిష్టపరిచారు. యా, మీకు చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా కొన్ని సత్యాలను చూపించాను. అర్థం చేసుకునే పరిస్థితి ప్రజలకు భగవంతుడు ఇవ్వాలని ఆశిస్తున్నా. అలాగే నాగరాజు గారు, అనేకమైనటువంటి బీసీ సెక్షన్స్ ఏవైతే అన్యాయం కాబడ్డాయో ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసం మీరంతా చాలా యుద్ధం చేస్తుంటారు. మరి ఇందులో ఉన్నవాళ్ళు ఎవరు, వీళ్ళ పరిస్థితి ఏంటి, ఈ రాజకీయాన్ని చూస్తే ఏమనిపిస్తోంది, మీ ఆశ నిజమయ్యే అవకాశం ఉన్నదా? వాట్ డు యూ సే?
సార్ ముందుగా మీ అందరికి నమస్కారం. నమస్తే. ఒకటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజల యొక్క ఆలోచనల్ని, ప్రజల విశ్వాసాలని పూర్తిగా కొల్లగొట్టేటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇక్కడ ఆయన రెండు విషయాల్లో సక్సెస్ అయ్యారు. ఒకటి, బలహీన వర్గాలకు పదవులు ఇస్తే ఇలా ఉన్నారు, మీకు పదవులు అవసరమా అని చెప్పడం ఒక అజెండా. రెండోది, ప్రతిపక్ష పార్టీని ఆయనకున్నటువంటి ద్వేషం, ఎవరి మీదైతే ఒక ముఖ్యమంత్రిగా ప్రజలందరినీ, అన్ని వ్యవస్థల్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవించి పనిచేయాల్సినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి వ్యక్తిగత ద్వేషాలకు తనకు టార్గెట్ చేస్తున్నటువంటి కులాల్ని ఒక పార్లమెంట్ సభ్యుని చేత, అంటే ఈరోజు ఒక వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా కాకపోతే ఆయన గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఒక బలహీన వర్గాల ప్రతినిధిగా హిందూపూర్ పార్లమెంటుకు సంబంధించినటువంటి బలహీన వర్గాల ప్రజలు అత్యధికంగా ఉన్నారు, ఒక కులానికి సంబంధించినటువంటి ఓటర్స్ అధికంగా ఉన్నారనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సిపి ఆ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం ఇచ్చి ఆ కమ్యూనిటీ నుంచి ఒక వ్యక్తిని పార్లమెంటుకి పంపారు. ఆ పార్లమెంటుకి ఉన్నటువంటి ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్ర స్వర్ణోత్సవాలు, అమృతోత్సవాల పేరుతో జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా ఇలాంటి వ్యక్తుల గురించి, ఇలాంటి చర్చ గురించి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చర్చించుకుంటున్నారంటే ఈ పాపమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థల మీద గౌరవం లేదు, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేదు, రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవించేటువంటి స్థానంలో ఆయన కూర్చున్న రాజ్యాంగం అంటే ఏదో తెలియనటువంటి ఒక అజ్ఞాని చేతిలో ఈ రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా, బలహీన వర్గాలు, దళితులు, అన్ని వర్గాల ప్రజలు కేవలం కులాల పేరుతో సమాజాన్ని విడగొట్టి ఒక కులం మీద ఇంకో కులం మీద ఆధిపత్యం ప్రదర్శించి ఆయనకున్నటువంటి ద్వేషాన్ని తన క్యాబినెట్లో కావచ్చు, తన పార్టీ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రకరకాలుగా ఒక ఉన్మాద చర్యలతో నడిపేటువంటి వ్యవస్థను ఒక రాజకీయ పార్టీ అంటే ఇలా ఉంటుందా అనేటువంటి ధోరణి కూడా చూపించినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి చేతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ బలవుతారు. దాంట్లో బలహీన వర్గాలు పూర్తిగా వినాశనం వైపు ముఖ్యమంత్రి గారి పాలన, అంటే వ్యక్తుల్ని కులాల వారిగా విడగొట్టారు. సమాజంలో కలిసి ఉండాలా అని చెప్పి మేము దాదాపు 93లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 93 బీసీ కులాల ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటించి అన్ని కులాల్లో చైతన్యం తీసుకొచ్చి కులాల వేదికలను ఏర్పాటు చేసి ఒక బలమైనటువంటి సామాజిక ఉద్యమంగా 2005లో నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఆ రోజు రాజశేఖర రెడ్డి యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు బీసీలను ఏ విధంగా టార్గెట్ చేసి వాళ్ళు కలిసి ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీసేటువంటి అజెండాలో నాటి రాజశేఖర రెడ్డి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వరకు సక్సెస్ అయ్యారు. ఆ ఉచ్చులో బలహీన వర్గాలు పడద్దండి అని చెప్పి నేను చేతులెత్తి నమస్కరిస్తే ఆ సామాజిక వర్గాల్ని ప్రాధాయపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పదవుల పేరుతో కులాల వారిగా టార్గెట్ చేసి ఒక కులం మీద ఒక కులాన్ని, ఆధిపత్యాన్ని ప్రదర్శించే విధంగా, మాటలతో రెచ్చగొట్టే విధంగా ఈరోజు ప్రజాస్వామ్యంలో కలిసి మెలిసి ఉండాల్సినటువంటి ప్రజల్ని, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతోంది. ఇదే పార్లమెంట్ సభ్యుడు బలహీన వర్గాల గురించి పార్లమెంట్ లో మాట్లాడితే మనం ఖచ్చితంగా ఆయనకి నీరాజనాలు పలకాలి. ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యోగాలు లేవు, రిజర్వేషన్లు స్పాయిల్ అవుతున్నాయి, ఉన్నత ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడం లేదు, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ లో బీసీలు, బలహీన వర్గాలు, ఓబీసీలు బలవుతున్నారు. ఇలాంటి అంశాలపైన పార్లమెంట్ లో మాట్లాడితే ఈరోజు దేశవ్యాప్తంగా ఆయనకి ఓబీసీలు మద్దతు పలికేవారు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 56 కులాల ఫెడరేషన్లు ఏర్పాటు చేశారు. ఎస్ నాగరాజ్ గారు, నేను మీకు ముందుగానే అప్పీల్ చేశా, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తో ఉండొద్దు అని. వాళ్ళ సిద్ధాంతం మీద 3 సంవత్సరాల నుంచి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు నాగరాజ్ గారు. వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజం మీకు చెప్తున్నాను సార్. ఎందుకంటే వీటన్నిటిపైన ప్రజల్లో చర్చ నడుస్తా ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తా ఉంది, బలహీన వర్గాలు, వైఎస్ఆర్సిపి, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అన్యాయం చేశాడు, అవమానాలకు గురి చేశాడు, అణిచివేశాడు అనే ధోరణి నుంచి కులాన్ని ఇంకో కులం మీద రెచ్చగొట్టేటువంటి ఒక బలమైనటువంటి ప్రయోగాన్ని ఈ రోజు సమాజం మీద ఒక ముఖ్యమంత్రి, ఒక పార్లమెంట్ సభ్యుని అడ్డం పెట్టుకుని
ఆడుతున్న నాటకము అని చెప్పి మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తున్నా. దీంట్లో మాధవ్ అనేటువంటి వ్యక్తి పావు ఒక సెకండ్ని కదా అడ్డం పెట్టుకొని ఎలా యుద్ధం జరిగిందో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద, ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద ఆయన మాట్లాడాల్సినటువంటి మాటలు, ఆయనకున్నటువంటి ఆవేదన, ఆయనకున్నటువంటి ఆక్రోశాన్ని ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఆయనతో మాట్లాడిస్తూ ఆయన ఒక మాధవగా మాట్లాడితే ఎవరికి ఈ వ్యాఖ్యల పట్ల ప్రజలు విశ్వసించి ప్రజలు ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక బాధ్యతాయుతమైనటువంటి అత్యంత గౌరవిస్తున్నటువంటి పార్లమెంటుకు ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి ఒక వ్యక్తి నోటి నుంచి ఇంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేటువంటి ప్రజలు వినడం అనేటువంటిది ఒక బాధాకరమైన విషయం. అది మాధవ్ వ్యాఖ్యలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండేటువంటి ఆయనకున్నటువంటి కసిని, ఆయనకున్నటువంటి ద్వేషాన్ని ఒక పార్లమెంటు సభ్యుని చేత ఈ విధంగా వ్యాఖ్యానిస్తూ ఆయన పైశాచిక ఆనందం పొందుతున్నాడు అంటే ముఖ్యమంత్రిగా ఆయన అనర్హుడు అనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నారు. నారాజ్ గారు, మీరు ఉన్నది అనంతపురమే కదా, అలాగే హిందూపూర్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎంపీగా ఎన్నిక చేసి పంపించినటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ ఎంపీ వ్యవహార శైలి గమనించిన తర్వాత అక్కడ ఏదైనా కొంత రియలైజేషన్ ఏదైనా ఉందా, మీరు గమనించారా సార్? ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధలు, ఈరోజు ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ సభ్యుడు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల మొత్తం ప్రజానీకం, అది జరుగుతున్నటువంటి చర్యలు పూర్తిగా బాధాకరమైనటువంటి, ప్రజలంతా కూడా జుగుప్సాకరమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి మన ప్రాంతానికి. ఎందుకంటే హిందూపూర్ అంటే అత్యంత విలువైనటువంటి నందమూరి తారక రామారావు గారు ప్రాతినిధ్యం వహించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు, ఆ ప్రాంతాన్ని దేశ రాజకీయ చిత్రపటంలో చూపినటువంటి చరిత్ర ఉంది కాబట్టి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అక్కడ ప్రజానీకానికి. చాలా సౌమ్యులు అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ఇంక్లూడింగ్ అగ్రకులాలు కూడా, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులతో ఒక అత్యంత ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఉన్నటువంటి హిందూపురం పట్టణం. ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లోనే అనేక రకాలుగా కొంచెం ఫ్యాక్షన్ జోన్ ఉన్నటువంటి పరిస్థితులు కూడా తెలుసు. కానీ ఏది ఏమైనా ఈ గత 10 సంవత్సరాలుగా ఫ్యాక్షన్ కి రాజకీయాలకి దూరంగా ఉండి అందరూ కలిసి వెళుతున్నటువంటి ఈ సందర్భంలో ఇది ప్రధానంగా చర్చ. ఒక అనైతికమైనటువంటి చర్య, నైతిక విలువలు ఉన్నటువంటి వ్యక్తులు చేశారు అనేటువంటి చర్చ, చదువుకున్నటువంటి విద్యావంతులు కులాలకి మతాలకు అతీతంగా బాధపడేటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. కానీ దీనన్నిటికీ కూడా కారణం మీరు డీప్ గా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం నుంచి ఆయన చర్యలు మనం చూస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనైతిక చర్యల్లో వంశీ గారు మాట్లాడినటువంటి మాటలు, అదేవిధంగా కొడాలి నాని గారు మాట్లాడినటువంటి మాటలు, ఈ రోజు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు, రోజా గారి మాటలు, వీరన్నిటిపైన ఆయన చూస్తూ ఆనందపడుతున్నాడు అంటే ఆయనకి ఏ వ్యవస్థ పట్ల గౌరవం లేకుండా ఆయనకున్నటువంటి వ్యతిరేక విధానాన్ని వీళ్లతో చూపిస్తున్నారు. ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అజెండా ఎక్కడా లేదు. బలహీన వర్గాలకు పదవులు ఇస్తే ఈ విధమైనటువంటి అవమానాలు, అన్యాయాలు ఇలా వ్యవహరిస్తారు అనేటువంటి విషయాన్ని చూపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. మీరు పదవులకు అనర్హులు అని బలహీన వర్గాన్ని చెప్పకనే చెప్పించేటువంటి ప్రయత్నం కుట్ర దీంట్లో దాగి ఉంది. రెండవది ఆయనకున్న ద్వేషాన్ని వీళ్ళ ద్వారా చేస్తున్నారు. ఏది ఏమైనా అనంతపూర్ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ లో ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం మీద చర్చ పెడుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడినటువంటి మైండ్ గేమ్, ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం వినాశనమైంది ఆయన పాలన పట్ల ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా కోడే కూర్చున్నటువంటి సందర్భంలో ఇది వాంటెడ్ గా ఈ చర్చని డైవర్ట్ చేసి ప్రతిపక్షాలని, మీడియాల్ని, ప్రజా సంఘాన్ని, కుల సంఘాల్ని ఈ చర్చలేకి భాగస్వామ్యం చేసేటువంటి కుట్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఇక్కడ చేశారు అనేటువంటి అజెండా మనకి కనిపిస్తా ఉంది. ఎందుకంటే మీకు ఇంకా మీడియా వారికి ఒక చిన్న విజ్ఞప్తి, ఎందుకంటే ఈ రోజు అన్ని శాఖలకు సమన్వయ వహిస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క వ్యవహార శైలి కూడా గతంలో ఒక డిఎస్పీని ఆయన మాట్లాడినటువంటి ఆడియో రికార్డ్స్ ని రికార్డ్ అయిందని చెప్పి ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి ఒక డిఎస్పీని, ఒక సిఐని ఇప్పటి వరకు కూడా పోస్టింగ్ ఇవ్వకోకుండా ఆయన వ్యక్తిగత సంభాషణని, ఒక మహిళ ద్వారా జరుగుతున్న సంభాషణని రికార్డ్ అయినాయని చెప్పి వారిని పోస్టులకు దూరంగా ఉంచినటువంటి చరిత్ర కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో కోడే కూస్తా ఉంది. ఇలాంటి వ్యవస్థ నడుపుతున్నటువంటి వ్యక్తులు, ఈ విధమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి వ్యక్తులు ప్రజల సమస్య గురించి కాబట్టి ఇలాంటి. వెల్కమ్ బ్యాక్ కిరణ్ రాయల్ గారు. నేను మీకు ముగ్గురు మంత్రుల్ని
మాజీ మంత్రులు కూడా ఉన్నారు అందులో. వాళ్ళ వైఖరిని చాలా విస్పష్టంగా చూపించా, ఇవాళ రాజకీయ చిత్ర ముఖాన్ని చాలా స్పష్టంగా ప్లే చేసి మరీ చూపించా మీకు. ఈ 3 సంవత్సరాలు జరుగుతున్న విషయాలు నేను మీకు చెప్పక్కర్లా, మీరే నాకు అనేకం చెప్తారు. ఐ నో దట్ ఇన్నాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం మీరు గమనించిన తర్వాత ఇవాళ వ్యవహార శైలి, మంత్రుల తీరు, అలాగే ఎంపీలకు సంబంధించి ఇవాళ చర్చలు, ఈ ధైర్యం ఆ ఎంపీకి కూడా ఎలా వచ్చింది అని అంటే అతనికి సహజంగా ధైర్యం లేదు కానీ ధైర్యాన్ని నూరిపోశారు ఇలా మాట్లాడమని. ఈ క్యారెక్టర్ను ఆయన పోషించాడు అంతే అంటున్నారు. మీకున్న అవగాహన ఏంటి, ఎందుకు ఈ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో? సార్ గుడ్ ఈవినింగ్, మీకు మిత్రుడు రాజేష్కి, పెద్దలందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ రాజకీయాల్లో మార్పు కోసం ఈ రాష్ట్రంలో అనేక ప్రయత్నాలు, అనేక రకరకాల పార్టీలు వస్తుంటాయి. వారసత్వ రాజకీయాలు స్వస్తి పలకాలను, లేకపోతే కొత్త తరం రాజకీయం తీసుకురావాలను, రాజకీయ కుళ్ళును కడిగేయాలను రాజకీయ రకరకాల ప్రయత్నాలు రాజకీయాలు చేస్తుంటారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన పార్టీ సృష్టించి మా లాంటి యువకులందరూ కూడా రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు కూడా రబ్బర్ అసెంబ్లీ గేటు దాటడం ఒక ఆలోచనతో రాజకీయం తీసుకొచ్చారు. కానీ ఇవాళ మనం ఇందాక ఒక 3 క్లిప్పింగ్స్ చూసాం, బొత్సా గారు కానివ్వండి, ఒక మంత్రి గారు, మాజీ మంత్రి అందరూ కూడా మాట్లాడారు. ఏమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒకే మాట చెప్పేవాడు, నేను నన్ను విమర్శించినోడిని, నా కుటుంబ సభ్యులను విమర్శించినోడిని, ఎవరైనా సరే నా ఇంటి గేటు కూడా తాకలేని చెప్పేవాడు. వీళ్ళు మళ్ళీ పార్టీలో చేర్చుకొని అదే సీట్లు ఇచ్చి అక్కడ గెలిపించి వాళ్ళు మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారు సార్? అంటే అప్పుడు ఏమైంది, నీ మాట తప్పును నీ మడమ తప్పును డైలాగులు ఏమైంది అక్కడ వర్కౌట్ కాలేదు. అంటే నీకు కావాల్సింది మంత్రి ఒక ఫైనల్ గా అధికారం కావాలి. అధికారం కోసం, డబ్బుల కోసం ఎంతటి కకృతికైనా దిగజారిపోయే రాజకీయ వ్యవస్థ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనడం కన్నా తనకు ఒక పేరు పెట్టాం సార్, ఉపసింగాల రాసలీల కామ పార్టీ. వాస్తవం అది సీరియస్ సార్, మేం చెప్పడం కాదు, వాస్తవంగా మహిళలు చెప్తున్నారు, మహిళలు పెడుతున్నారు అని పేరు. ఏంటి అసలు మనం ఇందాక ఒక 3 మంత్రులు, ఒక అవంతి కానివ్వండి లేకపోతే అంబటి కానివ్వండి, ఇప్పుడు దొరికిన గిలీజ్గా దొరికిన ఒక ఎంపీ కానివ్వండి, ఆ ఇదే పార్టీకి సపోర్ట్ చేస్తున్న కొన్ని మహిళా నేతలు కానివ్వండి, శ్రీరెడ్డి గారు కానివ్వండి, లేకపోతే కూడా ఆయన కూడా నిన్న ఒక లైవ్ పెట్టి గోరెంట్ల మాధవ్ గారిని మీరు బ్లేమ్ చేస్తున్నారు అది ఆయన కాదు అంటే అసీమగా అత్యధికరంగా వాక్యాలు అసలు ఎలా ఉంటాయంటే, ఒక మహిళ వచ్చి అలాంటి వాక్యాలు చేస్తుందా అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం అది. అదే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దానికి అబ్జర్వేషన్ యువజన శ్రామిక కాదు, నేను చెప్పింది అబ్జర్వేషన్ యాక్చువల్లీ ఎందుకంటే ఈరోజు మనం చూసుంటాం అడ్డంగా దొరికిపోయి రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా కూడా అడ్డంగా దొరికిపోయి వీళ్ళని పార్లమెంట్కి పంపించి ఏదో మనకున్న సమస్యలు లేకపోతే ప్రత్యేక హోదా ఉన్న ప్యాకేజ్ కోసం పోరాడతారంటే గెలిచి పనులు చేసి రాష్ట్రం పరువు తీశారు. మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోను, మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆయన తీసుకెళ్ళి ఉప వైస్ ప్రెసిడెంట్ ఓట్లు కూడా రాష్ట్రపతి కూడా దగ్గరుండి ఓట్లు ఎంచుకున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డి. ఎంత సిగ్గులేని ప్రయత్నం అంటే మళ్ళీ ఆయన ఇప్పుడు వస్తున్నాడని చెప్పి ఆయనకి భారీ స్వాగత ఏర్పాట్లు. ఏమి చించాడని సార్ బాగా సారీ ఏర్పాట్లు? ఆయన ప్రత్యేక హోదా తీసుకొచ్చాడా, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చాడా, లేదంటే వైజాగ్ స్టీలు ఎందుకు అభ్యాసనం చెప్పి ఆయన పోరాడా, లేకపోతే ఈ రాష్ట్రంలో రోడ్లు అద్భుతంగా ఉన్నాయని చెప్పి నిధులు ఏమి తెచ్చాడా, ఎందుకు ఆయనకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు? చేసిన దొంగ పనికి నేను కాదు అని కప్పించుకోవడానికి ప్రయత్నమే తప్ప అసలు అమెరికాకి పంపించి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు సార్. అసలు ఉన్న విషయానికి అమలాపురంలో కానీ అనకాపల్లిలో ఉన్న పలువురు చెప్తాడు. ఇప్పుడు అతను చేసిన ఒక నిర్వాహకులు ఎంత దారుణమైన పని చేసి మళ్ళీ నేను కాదు అని చూపించడానికి ప్రెస్టేషన్తో మాటలు తప్ప ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి నా వెనకాల ఉన్నాడు, నేను ఏమైనా చేయగలను, నా వెనకాల మంత్రులు ఉన్నారు, అన్ని శాఖల మంత్రి సజ్జల రామకృష్ణ రెడ్డి ఉన్నాడు, నన్ను ఎంతవరకు తీసుకెళ్తారు, ఎన్ని తప్పులు చేసినా ఈ రాష్ట్ర ప్రజలను క్షమిస్తారు అనే ఒక ధీమాతో ఉన్నారు సార్. ఒకటే చెప్తున్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ఉంటే, మడమ తిప్పిన మాట తప్పు ఉంటాడు కదా, మళ్ళీ హిందూపురం సేమ్ అదే టికెట్ అతనికి ఇవ్వమని చెప్పండి సార్, ఇదే గోరెంట్ల మాధవ్కి ఎంపీ సీట్ ఇవ్వమని చెప్పండి చూద్దాం ఇవ్వమని చెప్పండి. చెప్పాడు కదా తప్పు చేయలేదు కదా, మీరేమంటారు మాధవ్ మంచోడు తప్పు చేయలేదు, ఓకే మీ పార్టీ అంటుంది, మీ ఛానల్ చూపిస్తుంది మాధవ్ గొప్పోడు తప్పు చేయలేదు, భారీ యాక్ట్ పని చేస్తాను అమ్మాయి కూడా అన్నారు కదా, సీట్ ఇవ్వండి, మళ్ళీ సీట్ ఇవ్వండి చూద్దాం. ఎందుకు ఇవ్వరు 100% సీట్ ఇవ్వరు, బికాస్ ఎందుకంటే ఇది మొత్తం కూడా వాళ్ళకి తెలుసు, మొత్తం అంతా ఒరిజినల్ వీడియో, ఇది జరిగినంత వాస్తవం, ఇవంతా కూడా జరిగింది వాస్తవాలు మన కళ్ళ కూడా, రాష్ట్రమే దేశం అంతా కూడా చూసాము. ఇలాంటి చర్యల పైన
అసలు ఖండించకుండా సస్పెండ్ చేసి పడేయాలి. అదే ఒక టీటీడీ ఉన్న పృథ్వీరాజ్ అనే ఒక అతను టీటీడీ ఎస్విబిసి చైర్మన్గా ఉన్నప్పుడు మనకు ఐడియా ఉంటుంది సార్, మీ అందరికి కూడా ఐడియా, పృథ్వీరాజ్ అతను వెనక నుంచి వాటేసుకుంటాను ఒక డైలాగు సంచలనం సృష్టించింది. అదే అది ఆయన వాటేసుకున్నాడో వాటేసుకుంటాడో వాటేసుకుంది వీడియో వచ్చింది పక్కన పెడదాం, జస్ట్ వాయిస్ ఓవర్. వెనక నుంచి వాటేసుకుంటానన్న వాయిస్కి అతని 16 గంటల్లో విచారణ చేశాం, విచారణ చెందో లేదో 14 గంటల్లో ఆయన సస్పెండ్ చేసి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానివ్వండి, విత్తి హుటా హుటిని ఆయన మీద చర్యలు తీసుకొని సస్పెండ్ చేశారు. అంటే ఆయన మద్దతు తెలుపుతామని కాదు, అతని మీద తీసుకున్న చర్య ఇతని మీద తీసుకోలేదు. అంటే వెనక నుండి వాటేసుకుంటేనే చర్యలు తీసుకుంటారా, బట్టలోడ తీసి వీడియో కాల్ మాత్రం చర్యలు తీసుకోరా అనుమానం వస్తుంది. రకరకాల ప్రయత్నాలు ప్రజలకు వస్తాయి అది ఏంటి. అతను ఎంక్వైరీ చేస్తున్నాం అన్నారు, ఎవరితో ఎంక్వైరీ చేయించారు? ఆ రోజు ఎంక్వైరీ ఏం చేయలేదే, ఆ రోజు పలానా మహిళ వచ్చి పలానా వ్యక్తి వచ్చి పృథ్వీరాజో ఎక్స్ వై జెడ్ వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు కదా. పృథ్వీరాజ్ గారు నాతో అసభ్యంగా ప్రవర్తించారు, పృథ్వీరాజ్ మీద కేసులు పెట్టండి, ఆయన అరెస్ట్ కిరణ్ రాయల్ గారు మీరు అన్నట్టు మనిషికో న్యాయం, మనిషికో న్యాయం, మనిషికో న్యాయం సార్, కులానికి ఒక న్యాయం, కానీ మనిషికో న్యాయం కులానికి ఒక న్యాయం. యా మన యా మన మహాసేన రాజేష్ కూడా ప్రారంభంలో చెప్పారు ప్రతి దానికి ఒక నేపథ్యం ఉన్నది, బీసీలను కానీ లేకపోతే ఎవరైతే తొక్కబడ్డారో ఆ జనాభాకు సంబంధించి ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళ మీద ఒక విష ప్రయోగం జరుగుతున్నది, సొంత పార్టీ వాళ్ళే కావాలని ఒక ఎజెండాతో వెళుతున్నారు అన్నటువంటి పరిస్థితి. రాజేష్ గారు ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు? ఎందుకు ముఖ్యమంత్రి బీసీలను చాలా దగ్గరగా హక్కును చేర్చుకొని అనేకమైనటువంటి పథకాలు ఇస్తున్నటువంటి వాదన వాళ్ళు చేస్తున్నటువంటి నేపథ్యంలో మీకు ఎందుకు ఈ అభిప్రాయం వచ్చింది? సార్ అంటే సార్ మేము దగ్గరుండి చూసాం సార్ ఆ పార్టీలో. ఓకే, వాళ్ళు ఏ నాయకులకి ఎలాంటి గుర్తింపు ఇస్తారు, ఎలాంటి స్థానం ఇస్తారో అందులో ఉండి చూసిన వాళ్ళం సార్. అయితే నా తెలియ అడుగుతానండి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కుర్రపల్లకి ఇవ్వాలి అవకాశం అనుకుంటే కుర్రపల్లలో మర్డర్ కేసు రేప్ కేసు ఉన్న వాళ్ళు, అంటే మర్డర్ కేసు కానీ రేప్ కేసు కానీ లేని వాళ్ళు కుర్రపల్లలో ఎవరో లేరని అర్థం చేసుకోవాలి సార్. అంటే సరైన నాయకుడు ఎవరో లేక ఒక మర్డర్ కేసు రేప్ కేసు ఉన్న వ్యక్తికి ఇచ్చాడని మనం అనుకోవాలి. ఇక రెండోదికే సరే వీళ్ళు ఎప్పుడైనా సరే నేరస్తులు నచ్చుతారు. ఇందాక మా సోదరుడు కిరణ్ రాయల్ గారు అన్నారు, వాళ్ళు ఒక వర్గానికి లేకపోతే కొంతమందికి వ్యతిరేకంగా ఉంటారని, కానీ నెక్స్ట్ సారి మళ్ళీ వీళ్ళకి సీట్ ఇవ్వరు అని అన్నారు ఆయన. 100% మళ్ళీ సీట్ ఇచ్చే అవకాశం ఉందండి, ఎందుకంటే మా జగన్ గారికి నేరస్తులు బాగా నచ్చుతారు. ఆయన వెనక నుంచి వాటేసుకుంటా అంటే అది చిన్న నేరం, అది నచ్చలేదు ఆయనకి. జగన్ గారికి బాగా ఉండాలా, పూర్తిగా ఉండాలి, ఏదన్నా కేసులు అంటే మంచి బలమైన కేసులు ఉండాలా, అలాంటివి ఉన్నప్పుడే నచ్చుతారు సార్. అండ్ ఇంకో విషయం మీకు ఒక్కటి మీ మన ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తాను సార్, గతంలో రమేష్ కుమార్ గారండి, ఈ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారిని టార్గెట్ చేయడానికి కనకరాజు గారిని నేను ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని తీసుకొచ్చి ఆ సమయంలో దళితులకి కమ్మవారికి గొడవ పడ్డాను. అంటే రమేష్ కుమార్ గారి కమ్మ ఆయన, కనకరాజు గారు దళితుడు, ఈయనకి ఇస్తానంటే వద్ద అంటున్నారు. సో కమ్మలు దళితులకు అందరికీ శత్రువులని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు సార్. దాని తర్వాత కొన్ని రోజులకే మనకు అమలాపురం ఇచ్చి వచ్చిన తర్వాత అంబేద్కర్ పేరుతో రాజకీయం చేసి అక్కడ దళితుల్ని చెట్టు వర్గాలకి ఓసీబీసీలకి శత్రువులుగా క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు సార్. అంబట్ రాంబాబు గారి విషయం, అరగంట విషయం వచ్చినప్పుడు అప్పుడు కూడా అలాగే చంద్రబాబు గారి భార్యని నీచాతి నీచ అంటే ఒక తల్లిలాంటి వ్యక్తిని నీచాతి నీచంగా మాట్లాడించి టాపిక్ డైవర్ట్ చేశారండి. అమరావతిని కొలాబ్ చేయడానికి అటు వైజాగ్ ని ఇటు కర్నూలు ప్రజలను రెచ్చగొట్టి అమరావతి అంటే కమ్మవారిది, సో వైజాగ్ వాళ్ళకి కర్నూలు వాళ్ళు కూడా మీరు వాళ్ళ మీద అంటే ఒక రకం ఒక పని ఒక ఎదో పని చేస్తారు, ఆ ఎదో పని కప్పపుచ్చుకోవడానికి కులాల మధ్యలో ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రేపే ప్రయత్నం చేస్తారు సార్. దానిలో భాగం ఇంకా హిందూపూర్ ప్రజలందరూ కూడా నేను హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నానండి, ఎందుకంటే ఈ పనికిమాల వేసిన గేమ్ లో వాళ్ళు పావులుగా మారి కురబలు అలాగే కమ్మవారు పుట్టుకునే పరిస్థితి రాకుండా వాళ్ళంతా చైతన్యంగా ఆలోచించారండి. వీళ్ళు పోలీసు పనులే, వీళ్ళంతా నేరస్తులు పార్టీలో,
అందరూ నేరస్తులు, అందరూ క్రిమినల్ గా ఆలోచిస్తారు, క్రిమినల్స్ కి పెద్ద పెట్టు వేస్తారు. ఓకే రాజేష్ గారు, చాలా క్లియర్ గా చూశాను సార్ దగ్గర ఉండేది. చివరిగా నారాజు గారు, నారాజు గారు సార్, ఎవరినైతే మనం దగ్గరకు తీసుకుంటున్నామని నటిస్తున్నారో ఈ నాయకులు, వాళ్ళనే అణిచేసే కార్యక్రమంలో చాలా, రాజేష్ గారు చెప్పినట్టు అలాగే రాయల్ గారు చెప్పినట్టు చాలా స్ట్రాటజీలో ముందుకెళ్తున్నారు అన్నటువంటి వాస్తవం కనిపిస్తోంది ఈ చర్చలో. వాట్ యు సే చివరిగా ప్లీజ్. ఎస్ సార్, మనం పరిణామాలు గతంలో చూసాము. సామాజిక న్యాయం పేరుతో 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎలాంటి అధికారం లేకుండా వారిని ఎలాంటి అవమానాలకు గురి చేస్తున్నారో చూసాం. స్వయాన ఒక దళిత హోంమంత్రి గారిని ఏ విధంగా సాగనంపిండింది, అదే విధంగా ఆయనకి నచ్చకపోతే ఏ కులాలనైనా కూడా కులాల మధ్య విభజన తీసుకొచ్చి ఘర్షణ వాతావరణం సృష్టించడంలో ఆయన చేస్తున్నటువంటి తప్పుల్ని కప్పిపించుకునేటువంటి ప్రయత్నంలో పాలన కొనసాగుతుంది తప్ప ఆయన ఏది కూడా ఈ రాష్ట్రానికి ప్రజలకి మేలు చేయాలనేటువంటి అజెండాతో ముందుకెళ్లడం లేదు. దళితుల్ని, బలహీన వర్గాల్ని, గిరిజనుల్ని, మైనార్టీని ఓటు బ్యాంకుగా రెచ్చగొట్టి ఆ కులాల మధ్య ఐక్యతను దెబ్బతీసి ఒక సామాజిక వర్గానికి ఇంకొక సామాజిక వర్గం మీద ఉసుగొలిపేటువంటి ప్రయత్నం. ధన్యవాదాలు నారాజు గారు, చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చారు మీ ముగ్గురు. ఎవరైతే బలహీనులు ఉన్నారో వాళ్ళందరినీ బానిసలుగా మార్చుకున్నటువంటి తత్వం ఈ పార్టీలో ఉన్నది, అధినాయకుడికి ఉన్నది అన్నటువంటి ఒక సమాచారం, అలాగే ప్రజల్ని ఆలోచించమంటున్నారు. ఎస్ కరెక్ట్. అలాగే ఎన్నికలప్పుడు ప్రజలు ఆలోచించవలసిన ప్రధాన విషయం ఏదైతే ఉన్నదో దాన్ని మర్చిపోవద్దు అంటున్నారు. మీ ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఒక జర్నలిస్టుగా మాకు కొన్ని పరిమితులు ఉంటాయి, మా భాషలో కానీ, మా వ్యవహారంలో కానీ, అలాగే మా పద్ధతుల్లో కానీ. వాళ్ళు మాట్లాడినటువంటి భాష ఎవరు మాట్లాడినా కూడా మన చర్చల్లో నాకు అభ్యంతరకరమే. ఎందుకనంటే ఒక జంతువు ఎదురైనప్పుడు మనం జంతువుగా మారాల్సిన పరిస్థితి లేనే లేదు. మనం మనుషులం, మనకు విఘ్నత ఉంటుంది, అలాగే బాధ్యత కలిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యవహారం మనము నిర్వహిస్తున్నప్పుడు, చర్చిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఆ బాధ్యతతో భాష ఉండాలి, ఆ భాషలో లోతైనటువంటి అర్థం ఉండాలి, ఆ అర్థంలో సామాజికమైనటువంటి బాధ్యత కూడా ఉండాలి. అందుకే ఈ చర్చలో ముఖ్యంగా గోరంట్ల మాధవ్ ఎంపీ అతను చేసినటువంటి గలీజు పని అన్నారే, దాని మీద చర్చ కంటే కూడా అతని గలీజు స్వభావం, అతన్ని ప్రోత్సహించినటువంటి నాయకులు, ఆ పార్టీ, అలాగే ఆ పార్టీకి ఉన్నటువంటి నేపథ్యం, ఆ నాయకులకు ఉన్నటువంటి మోసపూరితమైన అబద్ధాలతో కూడినటువంటి రాజకీయం, ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా, ఏ మంత్రి అయినా, ఏ నాయకుడైనా ఒక్క నిజమైనా చెప్తాడా అని అంటే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గురించి ముందు చెప్పినవి నిజాలు, ఇప్పుడు చెబుతున్నవి అబద్ధాలు, అందులో సందేహమే అక్కర్లేదు. ఇదే వీకెండ్ డిబేట్. నమస్తే, మీ రాజేంద్ర.